Hi viewers and welcome to our channel. This is a special report and today, Bimbisara cinema lo chala pratyekamaina patra. Ee papa valla cinema twist e maaripoyindi. Main key role ani cheppukovali. Sridevi garu at the same time vaalla father garu manto paatu unnaru. Chaalu vishayalu adi telusukundam. First of all, hi anna. Hi. And hi. Hi. Cinema lo enta allaru unnao ikademo asalu levu levu. Hi ante silent hi anno. Gatti cheppochu kada hi ani. Hi. Ammo chaalu. థ్యాంక్ యూ సో మచ్. చాలా బిజీగా ఉన్నావు కదా సార్, కొంచెం నాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో హ్యాపీ. నీకు ఎలా ఉంది? నేను కూడా హ్యాపీ. ఎందుకు హ్యాపీ ఉన్నావు చెప్పు. సినిమా చేసినందుకు. ఏం సినిమా? ఏం సినిమా చేసావు? బింబిసారా. బింబిసారానా? ఓకే. బింబిసారాలో నీకు బాగా నచ్చిన సీన్ అంటే ఏది చెప్తావు? ఇంటర్వెల్లో వచ్చింది అదే. ఇంటర్వెల్లో నువ్వు ఇట్లా పుష్ చేస్తావు కదా సార్ని, అది అది ఆ సీన్ అంటే నీకు బాగా ఇష్టమా? ఏ ఎందుకు ఇష్టం అది? అందులో నేను ఉన్నా కాబట్టి. సార్ ఇంట్లో కూడా ఇలానే ఉంటుందా సార్? మంచిగా కామెడీగా బాగలరు ఇంకా. అవునా? అంటే కొత్త వాళ్ళు కాబట్టి చాలా సైలెంట్ గా ఉంటుంది అని, లేదంటే నన్ను అడుగుంటుంది. సరే, అయితే జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎలా వచ్చారు సార్ కెరియర్కి? మీరే ఇండస్ట్రీకి? బేసిక్ నేను ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను. మీ కళని ఇలా షిఫ్ట్ చేశారు? తనతో నెరవేర్చుకున్నాను. ఆహా, ఓకే. ఇప్పుడు ఏం చేస్తుంది సార్ మీరు ప్రజెంట్? ప్రజెంట్ నేను అసురగణ రుద్ర మూవీ చేస్తున్నాను. కమల ప్రొడక్షన్. ఓకే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆహా, మీరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరా? అంత మంచి వే అన్నమాట పాపకి ఇండస్ట్రీకి రావడానికి. అదే, ఇండస్ట్రీకి ఏదో అనుకుని వస్తాం, బట్ అదృష్టం కొద్దీ ఏదో అవుతాం. బట్ నా అదృష్టం తను ఈ రూపంలో. ఎస్. అండ్ కమింగ్ టు సినిమాకి వస్తే, నేను నిన్న అడుగుతా సినిమా గురించి, ఎందుకంటే నువ్వు యాక్ట్ చేసావు కాబట్టి. సో కళ్యాణ్ రమ్మ నేను చూసావు కదా, మాట్లాడావు కదా, ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించిందా? సీరియస్గా ఉంటాడా లేకుంటే సైలెంట్గా ఉంటాడా? అల్లరి చేస్తారా కళ్యాణ్ రామ్ గారు? ఎలా ఉంటారు లొకేషన్లో? సైలెంట్గా ఉంటారు. సైలెంట్గా ఉంటాడా? నీతో కూడా మాట్లాడా? మాట్లాడతారు. ఏమని? బాగా యాక్ట్ చేయని చెప్తారు. బాగా యాక్ట్ చేయని చెప్తారా? ఓకే. ఏ సీన్? నీకు ఒక సీన్ ఉంటా చూసావా, కళ్యాణ్ రామ్ గారు షూట్ పడిపోతావు చూడు, కొడతారు ఇలా పడిపోతావు, కింద పడిపోతావు, అప్పుడు ఎలా ఎలా చేసావు అది? నాకు అసలు ఎంత మంచి అనిపించింది అంటే, చాలా బాగా అనిపించింది చూడడానికి. అంత ఏజ్లో ఆ పర్ఫార్మెన్స్ అంతా రావడము, ఎలా చేసావు అది? అది రూఫ్ కట్టి నన్ను గుంజారు. రూఫ్ కట్టారా? నీకు భయమే లేదా రూఫ్ కట్టినప్పుడు? ఏ, నేను ఆల్రెడీ ఇంత ముందు చేశాను. ఓ, రూఫ్ సీన్ చేసావా? ఏ సినిమాలో చేసావు సార్? ఏ సినిమా? అమృతం వెబ్ సిరీస్ లో మన రామణ స్టూడియోలో పై నుంచి రూఫ్స్ ఉంటాయి మొత్తం. అవునవును, స్పేస్ కి వెళ్తుంది. చార్మినార్, డాంగ్ బండ్ అవన్నీ వెళ్తుంది అన్నమాట ఆ రూఫ్స్ తో. ఆహా, ఓకే. సీజీ లో చేశారు. అవునవును, అది ఇంకా చాలా హైట్. అది అంటే దీంట్లో చేసిన హైట్ చాలా తక్కువ, అది ఇంకా హైట్ అన్నమాట. ఒక 2 డేస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత తనకు కాన్ఫిడెన్స్ వచ్చింది చేస్తానని. ఇదంతా అక్కడ ఇబ్బంది అనిపించలేదు. యా, ఇది జుజుబి అనిపించింది సార్, నేను అదే పెద్ద చేశాను, ఇది చిన్నది అని చెప్పేసి అన్నావా? ఎస్. అండ్ చోటక్కనాయుడు గారు నేను బాగా చూపించారు కదా. సో అన్నారా ఏమన్నా చోటక్కనాయుడు గారు? ఏమన్నారు? చాలా బ్యాక్ చేసావన్నారు. చాలా బ్యాక్ చేసావన్నారా? నీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. హైఫై. నేను పవన్ కళ్యాణ్ కి చాలా ఇష్టం. ఓకే, ఫ్యాన్. ఓకే, పవన్ కళ్యాణ్కి ఇష్టమా? సారీ సార్, ఎయిటింగ్ కట్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఇది కరెక్ట్. అంటే ఒకసారి చూడగానే వేవ్ లెంత్ ఎలా వచ్చేసింది ఆనందంతో. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టం? యాక్టింగ్ చాలా బాగుంటుంది. యాక్టింగ్ బాగుంటుందా? ఇంకా సాంగ్స్ కూడా బాగుంటాయి. సాంగ్స్ బాగుంటే యాక్టింగ్ బాగుంటుంది, పవన్ కళ్యాణ్ గారు ఇష్టమా? సూపర్. ఎస్. అండ్ మీరు ఎలా తీసుకొచ్చారు సార్ పాపని ఇండస్ట్రీకి? అసలు అంటే నేను ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి నాకున్న పరిచయాలు, నేను 18 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీ. 18 ఇయర్స్ నుంచి? ఓకే. నాకు ఇంకా సినిమా తప్పే ఇంకా వేరే ఏం తెలియదు. ఓకే. ఎట్టి పరిస్థితుల్లో నేను సినిమాలో ఉండాలి, ఏదో సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలి. ఓకే. ఆర్టిస్ట్గానే వచ్చాను, బట్ కొన్ని కొన్ని వెబ్ సిరీస్లు సీరియల్స్ చేశాను. ఓకే. కాకపోతే మళ్ళీ నా మేనేజ్ స్కిల్స్ ఎక్కువ బాగున్నాయని చెప్పేసి మేనేజ్మెంట్ ఇవ్వడం అది ఇవ్వడం అలా మేనేజ్ చేస్తూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయ్యి, సో అది చేసిన నా కోరిక అనేది నేను స్క్రీన్ మీద కనపడాలి, బాగా బలంగా ఉండేది. చిన్నప్పుడు కూడా నేను ఊర్లో అందరూ అనేవాళ్ళు, వీడికి ఏం లేకున్నా ఏతులు ఎక్కువ అని చెప్పేసి, బట్ నేను అవన్నీ పట్టించుకునేవాని కాదు. సో ఎట్టి పరిస్థితుల్లో నేను అనుకున్న సాధించాలనే పట్టుదలతో తనకు మంచిగా ట్రైన్ చేసి
నేర్పిస్తారా మీరు యాక్టింగ్? బాగా నేర్పిస్తాను, ఇంట్లో కూర్చొని బాగా నేర్పిస్తారు. సో ఎప్పుడు ఎప్పుడు పాపని ఇండస్ట్రీకి తీసుకొచ్చారు సార్ మీరు? తనకు 4 ఇయర్స్ ఉంటాయి. ఇప్పుడు ఎన్ని? 6? 4 ఇయర్స్ ఉన్నప్పుడు తీసుకొచ్చాను ఇండస్ట్రీకి. ఫస్ట్ పుణ్యాగ సీరియల్, పుణ్యాగ దాంతో స్టార్ట్ అయింది. ఎస్, అండ్ కమింగ్ టు ఇప్పుడు నీ దగ్గరకు వస్తున్నా, పుణ్యాగ సీరియల్ దిస్ ద ఫస్ట్ సీరియల్ అనేది ఎలా అనిపించింది? అంటే ఇప్పటిదాకంతా స్కూల్కి వెళ్ళడం చేయడం అవన్నీ ఉంటాయి, అప్పుడు మాటలు కూడా రావు, ఇప్పుడు చాలా బాగా మాట్లాడుతున్నావు, ఫస్ట్ టైం కెమెరాలు అవన్నీ చూసినప్పుడు ఏమనిపించింది నీకు? భయం అనిపించింది. భయం అనిపించిందా? ఏమంటే తిడతారేమో అనుకున్నావు కదా, మళ్ళీ ఎలా హ్యాండిల్ చేసావు దాన్ని? భయం అనిపించింది, దాని తర్వాత మా చెల్లి కూడా చేసింది. నీకు చెల్లి కూడా ఉందా? బో ఇద్దరు బో మల్టీ స్టార్ అయితే ఇంట్లోనే మంచి పర్ఫార్మర్ రన్నర్ అయితే. సో పుణ్యాగలో నువ్వు ఉన్నావు, మీ చెల్లి ఉందా, ఇద్దరు ఉన్నారా? ఇద్దరు ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. చిన్న ఉన్నప్పుడు, కొంచెం పెద్దగా అయిన తర్వాత తిని ఉంటుంది. ఓకే ఓకే, ఇద్దరు కూడా ఉంటారు, గ్రేట్. ఎస్, అండ్ బింబిసారాకి వద్దాం. సో బింబిసారాలో ఎన్ని డేస్ చేసావు షూటు? 22 డేస్. 22 డేస్ చేసావా? 22 డేస్ ఉన్నావా? ఎక్కడెక్కడ చేసావు నీకు గుర్తుందా? సో మీరు ఎలా ట్రైన్ చేశారు 22 డేస్? అంటే మూవీ అంటే సీరియల్స్ చేయడం ఓకేతో, స్టోరీ చెప్పినప్పుడు డైలాగ్ వర్షన్ సీన్ పేపర్ అని పంపించేవాళ్ళు. బిఫోరే పంపించేశారా? బిఫోరే పంపిస్తారు. ఓకే, పంపించిన తర్వాత తను చెప్పేవాడిని ఎలా ఉండాలి ఎలా చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఓకే, లొకేషన్కి వెళ్ళిన తర్వాత టైం వేస్ట్ అయ్యేది కాదు. సో తనకు ప్లస్ ఏంటంటే ఏదైనా సరే ఒకసారి చెప్తే మైండ్లో సెట్ అయిపోతుంది, తొందరగా క్యాచ్ చేస్తుంది. ఓకే, అంత గ్రాస్ పవర్ ఎక్కువ అంటే బాగా ఆలోచించే శక్తి ఎక్కువ అనమాట. మర్చిపోవడం కూడా అంత తొందరగా మర్చిపోతుంది. డైలాగ్స్ గుర్తుండవా అయితే? చెప్పేసిన తర్వాత మళ్ళీ ఏదైనా ఆడియో ఫంక్షన్లో కానీ ఇలా ఇంటర్వ్యూ అడిగితే గుర్తుండవు. అది వెరీ గుడ్. అయితే ఆ సీన్ వరకే, అక్కడ వరకే నీకు డైలాగ్స్ గుర్తుంటాయి? అంతే ఎగ్జామ్ టైంలో అనమాట, ఎగ్జామ్ రాసేసినామా అయిపోయిందా అన్నట్టు ఉంటుంది. ఎస్, నువ్వు ఎలా తీసుకున్నావు, ఎన్ని గంటలకు లేసావు 22 డేస్? అంటే ఒక డే షూటింగ్లో ఎలా ఉంటావు ఒకసారి చెప్పవా నాకు? మార్నింగే లేస్తాను. ఏ టైంకి? ఎర్లీ మార్నింగ్లో 5కి లేస్తా. 5కి లేస్తావా? దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అంతా అక్కడేనా, లొకేషన్లోనా? అక్కడేనా. మళ్ళీ 6కి ఎప్పుడు ప్యాకప్ అవుతుంది? నైట్ షూట్లో వెళ్తాను. నైట్ ఉన్నప్పుడు నైట్ షూట్ వెళ్తావు, డే ఉన్నప్పుడు ఈవినింగ్ 6కి అలా వెళ్తావా? వశిష్ఠ అన్న ఉన్నారు కదా డైరెక్టర్, వేణు అన్న. సో ఎలా చేశాడు నిన్న, ఎలా అంటే ఎలా ట్రీట్ చేశాడు? అంటే చిన్నపిల్లలతో చేయడం కొంచెం రిస్క్ టాస్క్ కదా, సో ఎలా మేనేజ్ చేశారు సార్? షూటింగ్లో అన్న చాలా బాగా చూసుకున్నారు. నువ్వు చాక్లెట్స్ ఎక్కువ తింటావా? నాకు చెప్పిన ఉంటే నేను చాక్లెట్స్ తీసుకొస్తుండే కదా. అయ్యో, నెక్స్ట్ టైం నేను పక్కా తీసుకొని వస్తాను నీకోసం చాక్లెట్స్. ఏ షాట్ నీకు బాగా అనిపించింది, అంటే లైక్ ఆ పుష్ కాకుండా సాంగ్ మొత్తంలో బాగున్నావా? సాంగ్ బాగా ఎంజాయ్ చేసావా? ఇంకెవరు ఇష్టం బింబిసారాలో నీకు బాగా? కళ్యాణ్ రామ్ అన్న. కళ్యాణ్ రామ్ ఎందుకు ఇష్టం? అన్న నన్ను షూటింగ్లో చాలా బాగా చూసుకున్నారు, అన్న యాక్టింగ్ కూడా చాలా బాగుంది. చాలా బాగా నచ్చిందా? ఓకే, బింబిసారా 2లో ఉంటావా నువ్వు? ఏమో తెలీదు. చెప్పారా? చెప్పలేదా? అయ్యో, మాకు నువ్వు ఉంటావేమో అనిపిస్తుంది, నువ్వే పెద్దగా అవుతావేమో లేకుండా 1 or 2 ఇయర్స్కి. సో ఎప్పుడు వచ్చింది మూవీ ఆఫర్ నీకు? బిఫోర్ కోవిడ్ వచ్చిందా? కోవిడ్ వచ్చిన తర్వాతనే బ్రేక్ వచ్చి తర్వాత ఆ టైంలో మన సీరియల్స్ అన్ని బిజీ ఉన్నారా మీరు? అప్పుడు మంచి బిజీ టైం పాపా, ఆ టైంలో వచ్చిందన్నమాట. ఇలా ఫీల్ అయ్యారు అంటే లైక్ సీరియల్స్ ఉన్నాయి మూవీ ఉంది, ఆ డేట్లు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి నాకు చాలా ఇబ్బంది అనిపించింది. డైరెక్టర్ చాలా కోఆపరేట్ చేశారు, నాకు హాఫ్ డే ఇవ్వండి సార్, నాకు హాఫ్ డే ఇస్తే చాలు, హాఫ్ డే నుంచి మీరు వేరే షూట్ పెట్టుకోండి ఓకే చెప్పేసి అడగడం, హాఫ్ డే ఇక్కడ చేసి హాఫ్ డే వేరే షూట్ చేయడం, అలా అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. ఓకే, సీరియల్ యాక్టింగ్ తెలుసు, సినిమా యాక్టింగ్ తెలుసు, ఈ డిఫరెన్స్ ఏమైనా ఉందా నీకు? సేమ్ ఒకటేనా? సీరియల్స్ అయితే కొంచెం కష్టంగా ఉంటాయి, సినిమా ఈజీ. ఎందుకలా? టైమింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఓకే, టైమింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఈవినింగ్ మార్నింగ్ 6 అంటే ఈవినింగ్ 6కి ప్యాకప్ అవుతుంది. అదే సీరియల్ అనుకో మార్నింగ్ 6 అంటే నైట్ అవుతుంది కదా, అప్పుడు నిద్ర వస్తూ ఉంటుంది. మళ్ళీ నిద్ర రాదా? ఏ ఎందుకు రాదా? నాకైతే నిద్ర వస్తుంది. నీకు రాదు? చెప్పేంత వరకు నిద్రపోదు. ప్యాకప్ చెప్తే నిద్ర అవుతుందా? కార్ ఎక్కిందంటే నిద్రపోతుంది. ఓహో, ఎంత లేట్ అయినా పర్లేదు, అలాగే ఉంటుంది. బా డెడికేషన్.
అందుకే కళ్యాణ్ రామ్ గారు కూడా అదే అంటారు, నైట్ అంతా లేట్ ఉన్నా కూడా అక్కడే ఉండి తను చేయడం అనేది చాలా గ్రేట్ అని. కళ్యాణ్ రామ్ గారు అయితే చాలా పొగుడుతారు అసలు పాపని, చాలా బాగా చేసింది, చాలా సపోర్ట్ చేశారు అది. అంటే ఏ పిల్లలైనా కూడా లైక్ ఈవినింగ్ 6 కాగానే లేదంటే లైక్ లిటిల్ బిట్ అన్నా ప్యానిక్ అవ్వడం కానీ లేదంటే వద్దు చిరాకు పడడం కానీ ఉంటారు, కానీ ఈ ఏజ్లో కూడా లే 6 వరకు ఆమె ఎప్పుడు ప్యాకప్ అయితే అప్పుడు ప్యాకప్ అనడం ఇట్స్ గ్రేట్ థింగ్ కదా. ఎస్, ఎవరు నేర్పించారు ఇవన్నీ, నాన్ననా మమ్మీయా? ఇద్దరు. ఇద్దరువా? నీకు మమ్మీ ఇస్తామా నాన్న ఇస్తామా? ఇద్దరు. వద్దు వద్దు, ఇద్దరు ఇంట్లో ఒకటే క్వశ్చన్ అడిగినప్పుడు ఒకటే ఆన్సర్ చెప్పు, మమ్మీ ఇస్తామా డాడీ ఇస్తామా? ఇద్దరు. యాక్టింగ్ ఎవరు నేర్పించారు నీకు? డాడీ. యాక్టింగ్, డ్రెస్సింగ్ అవన్నీ నేర్పించింది ఎవరు, మమ్మీయా? ఇద్దరు. ఇద్దరు. ప్లీజ్ ఒక్కరి పేరు చెప్పవా? ఇద్దరు. ఎందుకు ఇద్దరు చెప్పు. షూటింగ్ ఎక్కువ ఎవరు తీసుకెళ్ళేవారు? ఇద్దరు. అమ్మా మమ్మీ చెప్పండి, మమ్మీ అని చెప్పండి. లేదు, ఎందుకు ఇద్దరు ఎక్కువ వచ్చేది? నేను ఏదైనా అవుట్డోర్ ఉంటేనే కదా వచ్చేది నీతో పాటు. ఎక్కడెక్కడ చేసావు అవుట్డోర్? మమ్మీ తీసుకెళ్తుందండి మాక్సిమం. సీరియల్స్ అంటే వాళ్ళ మమ్మీ తీసుకెళ్తారు, మూవీకి మాత్రం. మూవీ అయినా కూడా తనే తీసుకెళ్తుంది, ఏదైనా లాంగ్ లొకేషన్ అవుట్డోర్ ఉంటే నేను వెళ్ళాల్సి వస్తుంది, నేను వెళ్తాను. ఓకే ఓకే. లేదు వాళ్ళ మమ్మీ మాత్రం చూసుకుంటా. బా, నీవన్నీ కాస్ట్యూమ్స్ కూడా మమ్మీ అయినా, నీ డేట్స్ అన్ని కూడా? డేట్స్ డాడీ. డేట్స్ డాడీ చూసుకుంటాడా? నెక్స్ట్ నీ హీ నువ్వు ఫేవరెట్ హీరోని ఎవరు? సమంత, తమన్నా. వాట్ కాంబినేషన్ యార్. ఓకే, ఏ సమంత, ఎందుకు సమంత గారు? బాగా యాక్ట్ చేస్తారు, సాంగ్స్ కూడా బాగుంటాయి. సాంగ్స్ కూడా బాగుంటాయి. బాగా సాంగ్స్ వింటావా నువ్వు? అరే సేమ్, నేను కూడా సాంగ్స్ వింటా. ఏ సాంగ్స్ అంటే ఇష్టం నీకు బాగా? నార్మల్ సాంగ్స్. నార్మల్ సాంగ్స్? నువ్వు పాటలు బాగా పాడతావు నాకు తెలుసు, ప్లీజ్ ఒక్క పాట. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగానే వచ్చేసావే, నా మనసులోకి అందంగా దూకి, దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగిరేసావే, ఓ చూపుతోటి ఓ నవ్వుతోటి. నెక్స్ట్ సింగర్ కూడా అయిపోతావు నువ్వు. ఏమైనా ఉందా థాట్ ఉందా సింగింగ్ అవ్వాలని, లేదా ఓన్లీ యాక్టింగేనా? ఓన్లీ యాక్టింగ్ సైడ్ అండి. నెక్స్ట్ మెయిన్ లీడ్ హీరోయిన్ చేద్దామని ఉందా నీకు? అవునా చెప్పమా? అవునా నిజంగా? కాన్ఫిడెన్స్గా చెప్పు. నెక్స్ట్ తెలుగు ఇండస్ట్రీకి మంచి హీరోయిన్ అవుదాం అనుకుంటున్నాను చెప్పు కాన్ఫిడెన్స్గా. నెక్స్ట్ హీరోయిన్ అవ్వాలనుకుంటున్నా. అనుకుంటున్నావా? డెఫినెట్గా అవుతావు. అండ్ డైరెక్టర్ గ్యాప్ లో నేను డేట్స్ ఏం వద్దా మరి, వేరే చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్లు ఉన్నాయి మరి అవి క్యాన్సిల్ చేయమంటావా? ఏ వద్దు, చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తూనే అవి ఆ ఏజ్ కి వచ్చినప్పుడు అది చేయాలని చెప్పు డాడీకి. చెప్పు ఏమని చెప్తావు? ఆ ఏజ్ కి వచ్చినప్పుడు ఆ డేట్స్ నువ్వు చూసుకో, హీరోయిన్ డేట్స్ వచ్చినప్పుడు. ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తా ఖాళీగా. ఎలా ఉంటాయి అంటే వాటర్ సీన్ లో అవి కొన్ని ఉంటాయి, వాటర్ లో దూకడం, వాటర్ లో తోసేయడం ఇలాంటివి. బాగా భయపడేది, బాగా ఏడ్ చేసేది. ఓకే, ఆ షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత వచ్చేటప్పుడు చెప్పేది అనమాట, డాడీ ఇంకోసారి వాటర్ లో సీన్లు ఉంటే ఒప్పుకోదు నాకు ముందు చెప్పు, నాకు అలాంటి ఏమైనా ఉంటే ముందు చెప్పు నాకు. ఈ సినిమాలో అంతే? ఏ సినిమాలో ఉన్నాయి సార్? ఎమలీల సీరియల్ లో ఉన్నాయి. ఎమలీల సీరియల్ లో ఉన్నాయా? ఓకే ఓకే. సీరియల్ లో వాటర్ లో తోసేయడం, అయ్యో అవి చాలా కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఏడ్చేది, వాటర్ లో మునిగిపోవడం, భయం ఏమంటారు ఇక్కడ, భయం వేస్తూ ఉంటది కదా. ప్యాకప్ అయిన తర్వాత చెప్పేది, ఇంకోసారి నువ్వు వాటర్ సీన్లు ఒప్పుకున్నావు అంటే నేను ఒప్పుకోను, అసలు ముందు చెప్పు నువ్వు ఉంటాయా లేదా. చాలా భయమా వాటర్ సీన్ అంటే? వాటర్ అంటే భయమా? స్విమ్మింగ్ పూల్ అంటే భయం కాదు కానీ సముద్రంలో అట్లా. అవును పెద్దది కదా స్విమ్మింగ్ పూల్ అంటే, మనం వచ్చేస్తాం అని ఒక కాన్ఫిడెన్స్. స్విమ్మింగ్ పూల్ అంటే బాగా ఈత్తావా? ఈదాను కానీ వాటర్ తక్కువ ఉన్నదా? వాటర్ అన్నా లెక్క, వాటర్ తక్కువ ఉంటే మంచిగా ఆడుకోవచ్చు అన్న. బకెట్ లోనే కూర్చొని ఆడుకుంటూ అంటే ఈ సైజులు కాదు అప్పట్లో. ఎస్, ఏ సీన్ అంటే నీకు బాగా ఇష్టం సీరియల్స్ లో కానీ మూవీస్ లో? నించొని డైలాగ్స్ చెప్పేదా లేకుంటే రిస్క్ సీన్ లాంటి ఇష్టమా? నించొని అలా డైలాగ్స్ చెప్పడం. నించొని డైలాగ్స్ చెప్పేదా? సో ఏ సీరియల్ అంటే నీకు బాగా ఇష్టం? అంటే అన్ని సీరియల్స్ ఇష్టమే, ఇష్టంతోనే అన్ని చేస్తాము, బట్ నువ్వు చాలా బిజీ. 15-16 సీరియల్స్ సార్ ఆల్మోస్ట్ పాప. 15-16 సీరియల్స్? 16 సీరియల్స్ దక్కేసింది. ఇప్పుడు చేయట్లేదు మాక్సిమం, ఏదైనా గెస్ట్ రోల్ ఉంటేనే చేపిస్తున్నా. ఆహా ఎందుకు సార్? ఎందుకంటే స్టడీ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక 3 మూవీస్ దాకా ఉన్నాయి. ఇప్పుడు అసురగణ రుద్రలో మెయిన్ హీరో ఒకటి చేస్తుంది, సేమ్ ఈ మూవీ లాగానే హీరో ఉంది అసురగణ రుద్రలో. ఓకే,
ఇంకొక మూవీ హర్రర్ ఫిలిం ఒకటి ఉంది, సర్కస్ కార్ 2 అని, దాంట్లో మెయిన్ లీడ్. సూపర్ సూపర్. ఈ సినిమాలకు సీరియల్ కి కొంచెం బిజీ అవడంతో స్టడీ డిస్టర్బ్ అవుతుందని సీరియల్స్ మాక్సిమం అవాయిడ్ చేసేసి స్టడీ అండ్ మూవీస్ కొంచెం కంపేర్ చేసుకుని చేస్తాను. ఓకే ఓకే. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నువ్వు చెప్పినట్టు, నువ్వు డాడీ చెప్పినట్టు ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి నెక్స్ట్? సినిమాస్ ఉన్నాయా? ఏ సినిమాలు ఉన్నాయి, ఐడియా ఉందా నీకు? నేమ్స్ అనేది తెలుసా నువ్వు ఏం చేస్తావు? సీరియల్స్, సీరియల్స్ కానీ మూవీస్ కానీ? సీరియల్స్. సరే చెప్పు, నేను గుర్తుపెట్టుకుంటా చెప్పు. పున్నాగా, ప్రేమ, కళ్యాణ వైభోగం, హిట్లర్ గారి పెళ్ళం, ఇంకా చెల్లెల్ కాపురం. చెప్పు ఎన్ని ఎన్ని సీరియల్ ఏంటమ్మా, ఎన్ని సీరియల్ ఏంటి? అంటే ఛానల్స్ ఎన్ని ఉన్నాయో అన్ని కవర్ చేసి. అన్ని కవర్ జెమినీ టీవీ, మా టీవీ, జీ తెలుగు, అన్ని కవర్ చేసి. ఎస్, అన్నిటిలో కనిపిస్తాను అట్లా. సో ఎట్లా డేట్ మేనేజ్ చేస్తావు, ఎలా మేనేజ్ చేస్తావు, అసలు స్కూల్కి ఎప్పుడు వెళ్తావు? స్కూల్ ఉన్నప్పుడు స్కూల్కి వెళ్తా, మళ్ళీ స్కూల్ ఉన్నప్పుడు షూటింగ్ ఉంటే షూటింగ్కి వెళ్తా. అంటే ఇన్ని సీరియల్స్ ఉన్నాయి కదా, అంటే కొన్ని సీరియల్స్ 2 weeks ఉంటాయి, ఇంకో కొన్ని సీరియల్స్ 2 weeks ఉంటాయి, ఇన్ని సీరియల్స్ ఉంటాయి కదా, అది ఎట్లా మేనేజ్ చేస్తావు? సపరేట్ క్లాసెస్ తీసుకుంటారా? ఏ స్కూల్? ప్రిజం. ప్రిజం కదా, మాది అదే స్కూల్. నేను 8th class దాంట్లో. పద్మ మేడమే కదా ప్రిజంకి, శ్రీనివాస్ సార్ కదా? నాకు పేర్లు తెలియవు. ఎందుకు? మీరు చదువుకున్న స్కూల్లో పేర్లు తెలియదు. నాకు తెలియలేదు, నేను తెలియదు. చెప్తున్నా అమ్మా, డబ్బులు ఇస్తారు కదా అని చెప్తున్నా. ఎస్, అండ్ కమింగ్ టు, సో ఏది బాగా బెటర్ నీకు బాగా ఇష్టం సినిమాలో? సినిమాలో అయితే 6 to 6 ప్యాకప్ అయ్యి ఉంటాయి కాబట్టి బాగా ఇష్టం. అబ్బాయి ఈ సీన్ వద్దు అన్నది ఏంటి? వాటరా? ఈ సీన్ కావాలన్నది ఏంటి? రూప్స్. ఎందుకంటే ఉయ్యాల అలా ఊగుతూ ఉంటుంది కదా, పాడుకుంటుంది అనమాట. అలాంటి సీన్స్ ఉన్నాయా సార్? ఉన్నాయి. దేంట్లో? సీరియల్లోనే. సీరియల్ సీరియల్ లేదు, అమృతం వెబ్ సిరీస్ లో చేసింది బాగా. వెబ్ సిరీస్? జీ ఫైవ్ లో వచ్చేదా? జీ ఫైవ్ లో వస్తుంది, స్ట్రీమింగ్ అవుతుంది. ఓకే ఓకే. బాగా అమృతం బాగా సీరియల్ అయితే కనెక్ట్ అయినట్టు ఉంది బాగా. ఎవరంటే బాగా ఇష్టం ఇప్పుడు నువ్వు చేసిన సీరియల్స్ కానీ మూవీస్ కానీ నీకు బాగా ఇష్టపడి శ్రీదేవి అని చెప్పేసి బాగా దగ్గర తీసుకునే వాళ్ళు ఎవరు? సీరియల్స్? సీరియల్స్, మూవీస్ ఏదైనా పర్లేదు. కళ్యాణ్ రమ్మన్న కూడా నన్ను దగ్గరికి పిలుచుకున్నారు. ఇంకా సీరియల్స్ లో అయితే ప్రేమ సీరియల్ లో అక్క కూడా నన్ను దగ్గరికి పిలుచుకుంది. దగ్గర పిలుచుకుంది. నీకు ఫుడ్డీ అంటే నువ్వు ఫుడ్డీవా, బాగా తింటావా? నేనైతే బాగా తింటా. బాగా తింటాను. ఏదంటే బాగా ఇష్టం? ఐస్ క్రీమ్, చాక్లెట్స్, పిజ్జాస్. నీకు ఇష్టమైన పేరు చెప్పు ఫస్ట్, ఫుడ్ పేరు చెప్పు. కేఎఫ్సి. కేఎఫ్సియా? బా, అని నా టేస్ట్ ఏంటి? నువ్వు సింగ్లో కానీ కేఎఫ్సీలో కానీ అన్ని నాలగానే. వై వై. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఏ హీరోలతో ఉన్నాయి? అంటే మంచి అప్రిషియేషన్ కాల్ వచ్చింది ఎవరి దగ్గర నుంచి? ఇప్పుడు ఈ మధ్యన కాల్స్ చాలా వచ్చాయి, బట్ ఇంకేది కన్ఫర్మేషన్ అవ్వలేదు. ఓకే, చూడాలి. బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది ఏంటి సార్ మీకు, ఎవరి దగ్గర నుంచి? ఏ సెలబ్రిటీ కాంప్లిమెంట్ అంటే డైరెక్టర్ వశిష్ట గారి నుంచి. లొకేషన్ లో చాలా సార్లు చెప్పాడు, అసలు పాప ఇరగదీస్తుందండి అసలు అని. సినిమా రిలీజ్ అయ్యి మేము అంత ఒకేసి, వాళ్ళు వేరే థియేటర్ వెళ్ళాము, మేము వేరే థియేటర్ వెళ్ళాము, బయటికి రాగానే కాల్ చేశారు. పాప ఇరగదీసిందండి అసలు, చాలా హ్యాపీ అని చెప్పేసి. అసలు అదే ఆ వర్డ్ అనేది ఇప్పటికీ నేను మర్చిపోలేను డైరెక్టర్ గారు చెప్పినప్పుడు. కళ్యాణ్ రామ్ గారు అయితే ఇంకా అసలు ఆయన చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంత పెద్ద హీరో పాప గురించి మాట్లాడడం, అవును, సినిమా కూడా మంచి హిట్. మంచి హిట్. సో కానీ ఒకటి ఒకటి చెప్పాలి, త్రిబుల్ ఆర్ అఖండ సినిమాలో పాప వల్ల సినిమా ట్రాక్ చేంజ్ అయింది, త్రిబుల్ ఆర్ సినిమాలో పాప వల్ల సినిమా హిట్ అయింది, దీంట్లో కూడా నువ్వు ఉండడం వల్ల హిట్ అయింది తెలుసా? ఏంటి లక్? నందమూరి ఫ్యామిలీ అందరికీ పాప ఉండడం వల్ల. కథ బేసిక్గా, యా కథ బేసిక్, కిరణ్ గారు మ్యూజిక్ అసలు అల్టిమేట్. అసలు అవును, మ్యూజిక్తోనే ఏడిపించేస్తాడు. అవును, అంత మంచి మ్యూజిక్. డిఓపి గారు, చోటా గారు అసలు వర్క్ చాలా బాగుంటుంది, ఆయనతో చాలా బాగుంటుంది. ఎక్కడ టైం వేస్ట్ చేయడు, అసలు పరుగులు తీపిస్తుంటాడు. ఓకే, లొకేషన్స్ ఎక్కడన్నా మాక్సిమం? లొకేషన్స్ ఆర్ఎఫ్సి, ఇక్కడ సెట్ వర్క్ ఒకటి చేశారు, ఇంకా వేరు వేరు లొకేషన్ అంతా మాక్సిమం లోకలే, హైదరాబాద్లో. హైదరాబాద్. ఓకే, నీకు ఎక్కడికైనా వెళ్ళాలి ఉందా? వెళ్ళావా ఎక్కడికైనా అవుట్ ఆఫ్ స్టేషన్స్కి?
గోవానా కాదా ముంబై ముంబయా ఎందుకు వెళ్ళావు ముంబైకి షూటింగ్ ఏ షూటింగ్ జీ తెలుగు వాళ్ళు ఒక ప్రోగ్రామ్ పెట్టారు ఓకే అప్పుడు ఫ్లైట్ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కింది అప్పటి నుంచి ఫ్లైట్ కొంచెం ఇష్టం దానికి ఎలా అనిపించింది ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది చాలా బాగుందా సౌండ్స్ ఏమైనా వచ్చాయా నాయిస్ అన్నట్టు చెవులో అలా అనిపించిందా ఎలా ఎలా అసలు ఎలా ఎలా ఫ్లైట్ నేను ఎప్పుడు ఎక్కలేదు చెప్పావా ఎలా ఎలా వెళ్ళాలి టికెట్ తీసుకుని వెళ్ళడమే టికెట్ తీసుకుని వెళ్ళిపోవడమేనా అసలు చెక్కింగ్ అవి ఏమి ఉండవు బోర్డింగ్ టైం బోర్డింగ్ పాస్ ఉండదా చెక్కింగ్ ఉండదా ఎలా కూర్చో ఎలా కూర్చుంటావు ఎలా నాకు తెలియదు ఫ్లైట్ వెళ్ళాలో చెప్పచ్చు కదా నైస్ ఇది ఒకటి పని చేసుకోండి మంచిగా నా కోసం ఇలా కూర్చుంటారు అంతేనా పెట్టుకోవా సీట్ బెల్ట్ పెట్టుకోవా పెట్టుకుంటా మళ్ళీ చెప్పాలి కదా సీట్ బెల్ట్ పెట్టుకుంటాను ఓకే ఎక్కడికైనా వెళ్ళామని ఉందా నార్మల్గా అంటే ఈ టూర్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఉంటుంది తిరగడం బాగా ఇష్టం తిరగడం బాగా ఇష్టమా ఎక్కడెక్కడ బాగా ఇష్టం అంటే నీ లొకేషన్స్ ఎక్కడైనా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాలి ఫ్లైట్ ఎక్కాలి ఇలాంటి కోరికలు బాగా ఎక్కువ ఎస్ నీ బెస్ట్ క్వాలిటీ ఏంటి సైలెంట్గా ఉండడమా అల్లరి చేయడమా సైలెంట్ సైలెంటా బెస్ట్ క్వాలిటీ అదేనా సైలెంట్గా ఉంటావు సో యాక్టింగ్ విషయానికి వస్తే చాలా బాగా చేసింది అంటే ఇవన్నీ వర్క్ అంతా బిఫోర్ మీరు ప్రాక్టీస్ చేయించారు ప్రాక్టీస్ చేయించారు అండ్ మోస్ట్లీ ఇవన్నీ కూడా అంటే బింబిసార కానీ ఇప్పుడు వచ్చే సినిమాలు కానీ అంటే కొంతమంది పిల్లల మీద ఇష్టంతో వెళ్తాను మీకు ఎలా అనిపిస్తుంది యాజ్ అ ఫాదర్గా పాప ఇంత మంచి పేరు తీసుకొచ్చి అంటే నా కళ కాబట్టి నాకు చాలా ఎక్సైట్మెంట్ చాలా ఇష్టం ఉంటుంది కొంతమందికి పిల్లలు అలా చేయించడం అలా చేయించడం ఇష్టం ఉండదు బట్ నా కళగా అన్నిట్లో ఉండాలి ఓకే సో నాకు చాలా ఎక్కువ ఇష్టం నాకు నచ్చిన ఫీల్డ్ తను సక్సెస్ అవుతుందని ఎక్కువ ఫీలింగ్ సార్ వాళ్ళ మమ్మీ కళ కూడా ఇదేనా చాలా హ్యాపీ చాలా హ్యాపీ ఫ్యామిలీ అందరూ కూడా మంచి సపోర్ట్ చేస్తారు ఎస్ అండ్ స్కూల్కి వెళ్ళావా సినిమా రిలీజ్ అయిన తర్వాత వెళ్ళేదా అయ్యో మీ ఫ్రెండ్స్ ఫోన్ చేశారా సినిమా బాగుంది బాగా చేసావని ఏమన్నారు సినిమా చాలా బాగుంది యాక్టింగ్ కూడా చాలా బాగుంది అన్నారు ఇంప్రూవ్ చేసుకో ఇంకా బాగా చేసుకో నా పేరు నిలబెట్టు అన్నారా స్కూల్ ఫ్యాకల్టీస్ ఫోన్ చేశారా మీ టీచర్స్ చేయలేదా రిలేటివ్స్ అందరూ రిలేటివ్స్ అందరూ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చాలా కాల్స్ వచ్చేసారు చాలా కాల్స్ సార్ చాలా కాల్స్ వచ్చారు బిజీ ఫోన్ హీట్ అయిపోయి ఉంటుంది అసలు నిజంగానే హ్యాంగ్ అయింది ఫోన్ అన్ని ఫోన్స్ అంటే చాలా మంది కూడా ఏంటంటే పాప సీన్లు అన్ని వీడియో తీయడం ఫోటోస్ తీయడం మళ్ళీ నాకు ఫార్వర్డ్ చేయడం ఓకే అది అసలు ఆ ఫోన్ అంతా హ్యాంగ్ అయింది అన్ని ఫోన్స్ అన్ని ఫోన్స్ చాలా హ్యాపీ అనిపించింది అసలు అండ్ కర్నూలుకి వెళ్ళావా ఎందుకు వెళ్ళావు కర్నూలుకి సినిమా థియేటర్లో అక్కడ అందరినీ ఫోటోస్ పలకరించడానికి ఫోటోస్ దిగారా నీతో మీ ఫ్యాన్స్ తో ఫోటో దిగావా ఏమన్నావు అందరికి సినిమా చూడండి సినిమా చూడండి అని చెప్పా అందరూ సినిమా చూడండి అందరు సినిమా చూడండి అని చెప్పావా సినిమా చూడండి అని ప్రమోషన్ చేసి ఓకే అంత బాధ్యతలు నువ్వు తీసుకున్నావు బొమ్మిసారా మొత్తం నీ భుజ స్కందాల మీద మొత్తం వేసుకొని చేసావు అనుకుంటా ఎస్ అండ్ వశిష్ట అన్న అండ్ కళ్యాణ రామన్ కాకుండా హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు కదా సో వాళ్ళు ఎలా చేశారు వాళ్ళు కూడా చాలా బాగా చేశారు చెప్పావా నువ్వు ఏమైనా హింట్స్ ఇచ్చావా ఇలా చేయాలా చేయని ఇవ్వలేదా ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు చాలా బాగా చేశారు అండ్ వెన్నెల కిషోర్ అన్న కాంబినేషన్లో ఉన్నావా సాంగ్లో ఉన్నావు కదా సో ఎలా అనిపించింది వెన్నెల కిషోర్ అన్నతో బాగా అనిపించిందా అంతేనా సింగిల్ లైన్ డైలాగ్సేనా సినిమాలో అయితే పేజీల డైలాగులు చెప్తావా ఎస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్స్ అలాట్ అండ్ ఫ్యూచర్లో మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ సినిమా మట్టుకు చాలా బ్లాక్ బస్టర్ అయింది అందులో బాగా మా పాప అవడం నాకు ఇంకా హ్యాపీ అయింది ఎస్ అండ్ మేజర్ పాపనే ఉండడం చెప్పారా పార్ట్ టూలో ఉంటుందని ఇది ఏమన్నా రివీల్ చేయగలుగుతుంది చెప్పలేదు ఇంకా తెలియదా తెలియదు ఎస్ సో మన వచ్చారు కదా స్టేజ్ మీదకి ప్రీలీజ్ ఈవెంట్కి వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారితో మాట్లాడవా ఏమన్నా మాట్లాడలేదు చేయాలని ఉంది ఎన్టీఆర్ అన్నతో చేయాలని ఉందా మాట్లా అసలు చూసారా నేను నువ్వేమన్నావు అసలు అన్న నాకంటే అన్నతో చేయడం నాకు చాలా ఇష్టం అప్పుడు స్టేజ్ మీద కొంచెం బిజీగా ఉన్నాను అందుకే మాట్లాడలేదు అవునా అయ్యో
నెక్స్ట్ టైం పక్కా కూడా ఎన్టీఆర్ గారికి చెప్తాను నీతో మాట్లాడమని. సో నీతో కూడా ఒక మంచి మూవీ తీయమని చెప్తాను, ఓకేనా? అండ్ కళ్యాణ్ రామన్ ఎలా ఉంటారు సెట్లో? కళ్యాణ్ రామన్న చాలా బాగుంటారు. నేను డ్రెస్ వేసుకొని షూట్కి వస్తే నీ డ్రెస్ చాలా బాగుంది అనేవారు. చాలా మంచిగా ఉంటారు, నా బుగ్గలు గిల్లుతూ ఉంటారు. అవును, ఇట్లా ఇట్లా అంటారా? నీవి నావి కొంచెం దొడ్డు కదా, ఉన్నాయి కదా. ఫుడ్ ఏమైనా ఇచ్చారు? ఫుడ్స్ ఏమైనా షేర్ చేసుకున్నారా? చాక్లెట్స్ అట్లా ఇస్తూ ఉంటాయి. చాక్లెట్స్ వస్తుంటాయా? అందరు ఇచ్చే వాళ్ళేమో చాక్లెట్స్ సెట్లకి వెళ్ళినప్పుడు. నేను చర్చ్ డార్లింగ్కి ఒక చింతపండు చాక్లెట్ ఇస్తున్నా ఇంతప్పుడు. ఓహో, ఓకే, నువ్వు ఇస్తావా? చిన్నప్పుడు చింతపండు అలా ఉంటాయి కదా. అవును, అవి దొరుకుతాయి ఇప్పుడు. అవునవును, అది తీసుకెళ్ళిస్తే చాలా ఇష్టంగా తీసుకునేవాడు. ఆహా, అంటే అడిగేవాడు తెచ్చావా తెచ్చావా అని. ఓకే, చోట్స్ డార్లింగా? ఇదేంటి చోట్స్ డార్లింగ్ ఏంటి, అది దానికి అర్థం ఏంటి? తీసారు, నేను అందంగానే ఉంటాను కానీ ఇంకా అందంగా తీసారు. ఇంకా అందంగా తీసారా? లవ్ యూ చోట్స్ డార్లింగ్ అంటావా? Yes, and బాలకృష్ణ గారు తెలుసా నీకు? ఎందుకు ఇలా తెలుసు? బాలయ్య సార్ నాకు చాలా ఇష్టం, నాకు చేయాలని ఉంది. బాలయ్య సార్తో కూడా చేయాలని ఉందా? అవునా, ఎలాంటి సినిమా? ఇలాంటి సినిమానే మంచి, ఒక మంచి ఫ్యాంటసీ సినిమా వస్తే చేయాలని ఉందా? సో బాలకృష్ణ గారి డైలాగ్ ఏమన్నా గుర్తుందా? జై బాలయ్య. ఇంకోసారి జై బాలయ్య. ఇంకోసారి జై బాలయ్య. జై బాలయ్య. ఆడియన్స్ అందరూ మా సినిమాని ఇంత బాగా హిట్ చేసినందుకు థ్యాంక్ యూ అందరికి. ఎస్, అండ్ ఇప్పుడు కూడా వెళ్తేనే చూస్తూనే ఉంటారు. నేనే ట్వైస్ 2-3 సార్లు వెళ్ళి చూశాను, ఇంకా కంటిన్యూస్కి వెళ్ళి చూస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంతగా మంచి ప్రాజెక్ట్స్ చేస్తూనే ఉండాలి, డాడీ కూడా మంచి ప్రాజెక్ట్స్ చేస్తూనే ఉండాలి. అప్పుడప్పుడు డాడీని కూడా కొంచెం యాక్టింగ్ సైడ్ కూడా తీసుకెళ్ళి, ఓకేనా? మీ సినిమాలో ఏదైనా వచ్చినప్పుడు నాకు ఒకటి అడుగు, యాక్టింగ్ క్యారెక్టర్ ఏదైనా అడగొచ్చు కదా. ఎప్పుడన్నా అడిగేవా అసలు? ఇప్పుడు నువ్వే చేసుకుంటే వెళ్ళిపోతుంది కూడా క్యారెక్టర్ అని చెప్పేసి అడుగు. లేకుంటే నువ్వు హీరోయిన్ ఉన్నప్పుడు డాడీని పెట్టుకో, ఓకేనా? నీ సినిమా లేదు, ఏ సినిమా చేసినా మా డాడీకి ఒక క్యారెక్టర్ ఇస్తేనే నేను చేస్తాను చెప్పు, అలా చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, డాడీ అలానే బిజీ ఉండాలి మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.